నమస్తే సార్. నమస్తే మేడం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నాకు కొంచెం కోపం ఎక్కువ సార్, అందుకే నాకు ఇంతవరకు పెళ్లి అవ్వట్లేదని అందరూ అంటుంటారు. అవకాక పెళ్లి అవుతుంటే పీటల మీద కూర్చున్నా, ఒక పెద్ద ఆయన వచ్చి లేట్ మ్యారేజ్ అనుకుంటా అన్నాడు. పీట తీసుకుని కొట్టే కేసు ఇప్పటికీ నడుస్తుంది, బెయిల్ మీద బయట ఉన్నా. అందుకే కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నా, కోపాన్ని దూరం చేసుకుందాము అని. 10 అంకెలు వెనక లెక్క పెడితే కోపం తగ్గిపోద్దండి. ప్రాక్ ఇచ్చేస్తాను, బాగుంది. ఇలా లెక్క పెడుతుంటే 10, 9, 8 పక్కింట్లో ప్రశాంతంగా ఉండండి. అసలు 10, 9, 8, 7, 6 10, 9, 8 సార్ పేపర్ అక్కడ పెట్టమ్మా. మీరు ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుంటారు సార్? నీకు ఎందుకురా, అంటే ఎప్పటి నుంచో ఒక్కళ్ళే కనపడుతున్నారు కదా అని. అంటే నువ్వు పేపర్ ఎత్తనం డజన్ మంది ఇంట్లో కనిపించాలా? 10, 9, 8 చంపేస్తానే అనుకుంటావు. 10, 9, 8, 7, 7, 6, 5 10, 9, 8 ఏమండి హనుమంతరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురునాథరావు గారు, బాగున్నారా? బాగున్నా సార్, రెండు రెండు కూర్చొని చెప్తాను. ఈ మధ్య కోపం తగ్గించుకోవడానికి ఈ మధ్య 10 అంకెలు వెనక్కి లెక్క పెడుతున్నాను. మీరు కూడా తగ్గించుకోవాలి. నాకేం కోపం లేదే. కోపం కాదు సార్, పొట్ట. అందుకనే ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. చేస్తూ ఉండాలి మీరు అప్పుడు. సరే మరి వస్తానండి. ఆగండి, అలా వెళ్ళిపోతే ఎలాగా? రాకరాక మా ఇంటికి వచ్చారు కదా, కాఫీ తాగాలని. వై నాట్, కాఫీ. ఏమిటో మరి, మర్యాదలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య. థ్యాంక్స్ అండి, తాగండి. ఎలా ఉంది సార్? ఆ బ్రహ్మచారి కాఫీ కదా, బ్రహ్మచారి కాఫీ కదా, బానే ఉంటది. ఏంటో అటు తిరిగారు? కంట్రోల్ చేసుకుంటున్నానండి. అంత కంట్రోల్ చేసుకోలేనప్పుడు పెళ్లి చేసుకోవయ్యా, పెళ్లి చేసుకోవయ్యా. ఇన్ని రోజులు అయింట్రా, దీని ముందుకి ఎంత డస్ట్ వస్తుంది? నాకు తెలియదు సార్. నా పెళ్లి గురించి నీకెందుకు? 9. ఒకసారి ఎప్పుడైనా పెళ్లి గురించి మాట్లాడమంటే సారీ సార్, సారీ ఏమనుకోకండి. 10, 9, 8 పట్టాలని కాదు సార్, 7, 6 ఏమేమి సార్? మీరు ఓటు వేయలేదా? ఏమేస్తామని వేయలేదు సార్. ఓటు అంటే జస్ట్ ఓటు కాదురా, మన భవిష్యత్తుకు రూటు. అయ్యో ఏమనుకోకండి. 10, 9 క్యూలో ఎవరు నిలబడతారని వేయలేదు సార్. సినిమాకి వెళ్ళినప్పుడు నిలబడలేదురా నువ్వు? క్యూలో నిలబడతాం. బస్ ఎక్కిన ఓటు ఏ వేలు తెస్తారా? ఇదే వేలుతో కదా. అంత ఓవర్ యాక్షన్ చేస్తావరా, ఇక్కడే ఉంది కదా. 7, 6, 6 అయ్యో 7. అమ్మా ఆగు, ఏం చేస్తున్నావు తల్లి? రాత్రి మిగిలిపోయిన సద్దన్నం పడేస్తున్నాను. దాన్ని పులిహోర చేసుకుని తినొచ్చు కదమ్మా. సద్దన్నం తినడం మా ఇంట వంట లేదు. ఇంట వంట లేకపోవడానికి పుట్టేవే నువ్వు. నువ్వు ఆ గున్నదం కూడా బయట కదా. పరబ్రహ్మ స్వరూపం అంటారు దాని వాల్యూ తెలుసా నీకు? 1 కేజీ బియ్యం పండించడానికి ప్రతి రైతు 7,000 లీటర్లు నీళ్లు వాడతాడు తెలుసా? ఆ నీళ్లు ప్రభుత్వాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి కాలువల ద్వారా నీరు రైతు దగ్గరికి పంపిస్తే ఆ రైతు దుక్కు దున్ని వరి పండించి కోత కోసి కుప్ప నూర్చి వరి మిల్లుకు పంపిస్తే వాడు బియ్యం చేసి బస్తాలో వేసి దాన్ని మీ ఇంటికి పంపిస్తే మీరేం చేస్తున్నారు? సీరియల్ చూస్తా బియ్యం ఏరితే సగం బియ్యం బయట పారేసి ఆ తర్వాత సీరియల్ చూస్తా చేతికి ఎంత బియ్యం దొరికితే అంత కొండలో వేసి కొండడు అన్నం ఉండి ఎంత తిని మిగతాది? ఆవిడ ఎవరు అనుకున్నావో తెలుసు? మా ఆవిడ. ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యారు, ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యారు. ఎందుకు కొట్టాలి? రోజు అతను నాకు పెడుతుందయ్యా. నువ్వు తినలేవా? ఎలాగుంది? అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంటే ఎందుకు పారేస్తున్నావు? ఒక
కంట్రోల్ కంట్రోల్. నెక్స్ట్ ఎవర్రా? నేను మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను. అలాగే 10, 9, 8. కోపడకండి, మీరు అలా కోపడతారు. ఏం పర్లేదు, నేను అనండి, కలిసి మెలిసి మంచి పనులు చేసుకుంటే పని ఎందుకు కొడతానండి? మీరు ఎంత బాగా అంకెల్ లెక్క పెడుతున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు? బజార్ కా? వెళ్ళండి, ఆగండి. అది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కూరగాయలు వేసుకోవడానికి. మైకాకాయ తెలు ఇంకా వాడుతున్నారా? మైకాకాయతే ఎంత ప్రమాదమో తెలుసా? చెప్పు, ఊపిరాడిందా? దిక్కుమాల మైకాకాయతో నేలలో కలవడానికి 400 సంవత్సరాలు టైం పడుతుంది. భూమికి ఊపిరాడకుండా పోతుంది నీలాంటి వాళ్ళ వల్ల. మీరు ఆవేశం తగ్గించి ఆసనం వేసుకొని కూర్చోండి. అలాగే వెళ్ళండి సార్, వెళ్ళండి. ఈ పిచ్చి మొక్కలు ఒకటి ఇంటి ముందు పిచ్చి పిచ్చిగా పెరుగుతున్నాయి సార్. పీక్ అవతల పడేస్తే అయిపోతుందో పని? ఉన్నాను. ఏం చేస్తున్నావు? మొక్క అడ్డంగా పెరిగితే పీక్ అవతల పడేస్తున్నాను సార్. అవునా? ఖచ్చితంగా పడాలి. ఇప్పుడు ఏంటి అలా పీక? వెంట్రుకలు కూడా వచ్చినాయి. అయ్యో నిజంగా నొప్పి పెట్టిందా? వెంట్రుకు పీకితే ఇంత నొప్పి పెట్టిందే, వేళ్లతో పీకేస్తున్నావు, దానికి ఎంత నొప్పి పెట్టాలి? అది మొక్క సార్, కలుపు మొక్క. అది కలుపు మొక్కే, నువ్వు నలుపు మొక్క. సమాధానికి పట్టిన బలుపు మొక్క. మొక్కకి ఒక చెంబు నీళ్లు పోస్తే అది చెట్టు అయిన నీడిస్తుందిరా. ఆక్సిజన్? ఆక్సిజన్ ఇస్తానని మేడం గారు కూడా చెప్పారు. నువ్వు చస్తే తగలబెట్టడానికి కలుపు కూడా ఇస్తుందిరా. 10 లక్షలు అప్పు కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి 10 లక్షలు పడితే కోపం వస్తుంది కదా నాకు. అర్థం చేసుకోవాలి కదా మీరు. సార్ మీరు కోపం తగ్గించుకోండి. 9, 7 మీరు 8 మర్చిపోయారు సార్. మర్చిపోతే మర్చిపోండి, నాకెందుకు? నేను వెళ్ళొస్తాను సార్. బాగు, నీ డైలాగ్ నువ్వు చెప్పు, నా యాక్షన్ నేను చెయ్యాలిగా. సార్ నేను పొట్టనంటే మీకు మంచి సలహా చెప్తాను సార్. ఏంటండి అది? మీకు మంచి సంబంధం చూశాను. సంబంధం? అమ్మాయి కొందన బొమ్మలాగుంటుంది, మీరు అంటే రేపే పెళ్ళి. కోపం అన్న విషయం చెప్పారా? కోపం అనేది పెద్ద లోపం కాదు. తర్వాత అడ్జస్ట్ అయిపోవచ్చులేండి, ఏం పర్వాలేదు. మరి పదని చెప్తాను, మీకు ఇప్పుడే పెళ్లి. అబ్బా పెళ్లి కళ్ళు వచ్చేసింది మీకు, రండి చెప్తాను. పెళ్ళైన మరుసటి రోజు లేవుగా జోకేసా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరి అంత నాట్ ఏంటమ్మా? గుడ్ మార్నింగ్, 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 గుడ్ మార్నింగ్. బ్యాలెన్స్ అయింది, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంట్రా ఏంటి? ఏంటి ఊర్లో వాళ్ళందరినీ కొట్టడం కాదు, ఇప్పుడు ఇంట్లో దాన్ని కొట్టుకోలేక చస్తున్నాడు అక్కడ. ఇంతవరకు ఒకరే, ఇప్పటి నుంచి ఇద్దరు కొడతారు. సార్ నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్, టైం అయింది, వస్తాను. పర్లేదు, ఇక్కడ కొడితే అక్కడ పడతాం, వెళ్ళదా? ఎక్కడికి పట్టుకొచ్చా సార్? సార్ మీకోసమే సంబంధం ఏరుకోరు మరి తెచ్చాను సార్. నా కోపం చెప్పంటే సర్దుపోతాను కదా. ఆ నెక్కడికి పట్టుకొచ్చావు నువ్వు? ఇద్దరిని కొట్టడం కాదు. ఒరే
డార్లింగ్ మళ్ళీ మనకు కోపాలు ఉంటాయి కదా, కుటేసుకుని చచ్చిపోతావే ఏంటి, అవునండి 10 నుంచి 0 దాకా లెక్క పెట్టుకుంటే అన్ని పోతాయి, 10 8 7 7 6 5 వసే పెతాయి తుఫాన్ తీరం దాటినంత ప్రశాంతంగా ఉంది.